ఓకే సో ఒక ఛాన్స్ అని ఆడిషన్స్ ఇచ్చేసి సెలెక్ట్ అయ్యి ఇంతకు ముందు కూడా ఒక ఛాన్స్ అని స్టేజ్ మీదకి వచ్చాడు ప్రూవ్ చేసుకున్నాడు తన టాలెంట్ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా వచ్చేస్తున్నాడు ప్రవీణ్ కంటెంట్ ఏంటంటే ఎవరెవరే చెట్టంత మనిషిని నేను ఇక్కడ ఉన్న తర్వాత రవణ అని అంటావు ఇంద్ర ఏంద్ర కుక్క చెవులోడా కుక్క చెవులోడా రవణ ఎలా నా కంటెంట్ చూస్తే పరేషాన్ కావాలో పిచ్చేలేవా నేను చూసినప్పుడే అయినలే రవణ ఇలా నా కంటెంట్ ఏంటంటే ఇద్దరు భార్యలు ఉండని పరిస్థితి ఎలా ఉంటది అన్నది నా కంటెంట్ నాకు ఇద్దరు భార్యలు అన్నా చిన్న భార్య దగ్గర వారం ఉంటా పెద్ద భార్య దగ్గర వారం ఉంటా చిన్న భార్య దగ్గర వారం అయిపోయింది పెద్ద భార్య దగ్గర వేదాలు వీడు పండుకున్నాడు ఇంట్లో ఈ కట్టం పాడైపోతే కదరా నాయన దోమలు ఒకటే గుర్తా నాయన పెద్ద భార్య అన్న ఏంది వారం అయితే అని తెలుతలేదా అలానే ఏమంటావు దానికే పెడతావు రోజు లేచి రోజు లేపుతావు దానికే పెడతావు నాకైతే పెట్టనే పెట్టచ్చు పెట్టనే పెట్టచ్చు ఏంటి పెట్టేది ఓ దేడిది మగదానా ఇక పిచ్చిలేట నేనే పెట్టేది చాయ్ పెడుదా ఏమో ఎక్కడన్నా పిల్ల ఉంటాం మొగనికి చేసి నేనే దీనికి చేసి ఇవ్వాలి కట్టం పాడైపోదు కదరా ఈ రవణ జీవితం లెక్క అయిపోయింది ఏంద్రా నాయన ఇది చిక్కగలేదు ఏమన్నా అంటే ఏంది బజార్లో తెచ్చినట్టు తెస్తాంది ఓ బద్మాసి దాన బజార్లో దాన్ని బజార్లో చేయకపోతే ఇంకా బండి మీద తెచ్చి తనని ఇగో దాగు ఇస్తానా ఇగో దాగుతారే అమ్మాయి కానీ ఫ్రెండ్ లేడా మన ఇంటెనక మన ఇంటెనక ఎప్పుడు వచ్చిండే వాడు మీ ఫ్రెండ్ లేడా అతనికి పెళ్ళట కదా పెళ్ళి అయితే నేను ఏ చేయను అది పోయి బాసాలుదామనా లేకపోతే మన పెళ్ళని పెళ్లి చేసుకోనా పెళ్ళని పెళ్లి చేసుకోనా ఏమయ్యా రూమ్ లాగరా ఎవరు రూమ్ లో చేంజ్ అయింది బెడ్రూమ్ లాగరా ఓ మా బెడ్రూమ్ లా కర్రా బెడ్రూమ్ అంటే ఎక్కడ లేని ఊపి వస్తుంది ఇగో ఆయితమే కానీ బెడ్ ఓ మా బెడ్ దగ్గర ఓ మా బెడ్ దగ్గర మంచం లుక్క లుక్క అంటే రియల్ నైట్ ఇరిగిపోతుంది ఇది ఎట్లనే అయితే కానీ బెడ్షీట్ ఓ మా బెడ్షీట్ రా ఎత్తనా అయితే మై కానీ లైట్ పని బొమ్మ బొమ్మ నా కండబలం అంతా చూపెట్టాడు అమ్ముడు జస్ట్ కుమ్ముడు కుమ్ముడు అదే స్టెప్ ఒకసారి అమ్ముడు జస్ట్ కుమ్ముడు కుమ్ముడు ఏం లేదు రవాణా నేను బెడ్రూమ్ లో లేను బయట ఏం లేదు పండగే అయితే మై లైట్ పని చేస్తాను బంగారం ఆ బంద్ చేస్తానా బంద్ చేసిన రారా బంగారం ఇక బయట పండుకో పోయి ఇక బయట పండుకో పోయి ఇంట్లోకి రమ్మను బెడ్షీట్ వేయను అదే అన్నీ ఇదే బయట పండమంటే పోయి పండుకో పో బయట పని ఏమన్నది నా బతుకు ఇక నైట్ ఏదేయకుంటే ఏముందన్నా ఇట్లా ఇట్లా కొట్టుకోవడం సేమ్ నీ బతుక అయింది నాది సేమ్ నీ బతుక అయింది నాది బయట ఏంది సౌండ్ వస్తాంది బంగారం దోమలు దోమలు ఎక్కువైనాయి బయట నేను రమణ సమ్ముకుంటున్నాం బయట బయట రవణ కూడా నా పక్కనే ఉన్నాడు ఇలా నాకు తోడు పండుకుంటాడు పండుకుంటాడు అన్న దోమ గాలపడగా గింత దొడ్డు నువ్వేమే నువ్వు వెళ్ళారిందన్న ఏమే ఆకలైతే కూర ఉండ రాదే నువ్వు సంపాదించిన కూరగాయలు ఉన్నాయి నేను వండి పెడతా నీకు ఎక్కడున్నాయి కూరగాయలు అని పుచ్చిపోయినాయి నీ ఎవరు దేడిది మగదాన నీకంటే కొప్పుస్తాయా నీకంటే కొప్పుస్తాయని వండిపో నీ తింటా కానీ అనగా ఇవాళ ఆదివారం కదన్న క్యాలెండర్ అమ్మ ఇవాళ ఆదివారం ఇవాళ చిన్నపిల్లలు నన్ను ఇబ్బంది చేస్తుంది దాంతో ఎట్టనే ఏమో ఏమండి కొత్త చీర కట్టుకున్నా నెక్లెస్ పెట్టుకున్నా రాండి చీర నలిగిపోతుంది చీర నలిగిపోతుంది వస్తాండ్రా వజ్రంతో నాక నువ్వు నామకం చూస్తాను దర్ది మాకు పోయి కూరండు సత్తగా నాగరాదు రా కొండి కొండి రాండి అమ్మ నేను మా ఇంటికి వెళ్ళిపోతా అవ్వని ఇంటికి వెళ్ళిపోతావా ఆగే
ఏంటిరా నిన్నోళ్ళి ఆ పక్కింటి ఆంటీ చూడు ప్రతి ఆదివారం మంచిగా వాళ్ళ ఆయన సినిమాకి పోతుంటే నువ్వు ఎప్పుడన్నా అడిగినావా అని మన్నే అడిగినా బజారం పెట్టి పోతాండే ఆంటీ సినిమా కొత్త వాణి అదో మన తోడో పోతుంది నాతో ఎందుకు కొత్తదే అన్నది దాన్ని కాదు నన్ను ఎవరి తోడు సినిమాకి పోతే సినిమాకి పోయినట్టుండదు బర్రకాడికి పోయినట్టుంటది బర్రకాడికి పోయినట్టుంటది ఇట్లా సావు పో బద్మాస్ దాని అన్న ఇద్దరు పిల్లలని చేసుకునే పరిస్థితి